దోసకాయ మామిడికాయ పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దోసకాయ ముక్కలు 1 కప్పు, మామిడికాయ తురుము 1/2 కప్పు, పొడవంకాయలు 4, టొమాటోలు 2, పచ్చిమిరపకాయలు 10, వేయించిన వేరుశనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం చిన్న ముక్క, ఎండుమిరపకాయలు 2, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఓకే, ఫస్ట్ ధనియాలు వేసుకుందాము. ఓకే, ఆ తర్వాత వంకాయలు వేసేద్దాము. ఓకే, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ టమాటాలు వేసుకుందాము. ఓకే, జీలకర్ర కూడా కొంచెం వేసుకుందాము. అల్లం ముక్కలు గీత చూద్దామా? ఓకే, ఒకసారి కలిపేద్దాము. సరిపోతుంది, ఆఫ్ చేసేద్దామా? ఇంకేం వేసేరేగా ఇందులో? వేసేది లేదు, కలిపేసేద్దాం. ఓకే ఓకే, ఫస్ట్ ఇవి గ్రైండ్ చేయాలి. అది చల్లారిన తర్వాత మిక్సీ వేసేసి ఆ తర్వాత అవి కలుపుదాం. అవి దోసకాయను పచ్చిమిరపకాయ అవి జస్ట్ జార్లో వేయకుండా? లేదు లేదు, సగం జార్లో వేసి సగం కలపాలి. కలపాలా? ఓకే, అంటే కొంచెం కచ్చ పచ్చగా నరగాల. ఓకే, ఇది కొంచెం ఆరనిద్దామా? ఆరనిద్దాం. ఇంకా వేద్దామా జార్లో? వేసేద్దామండి. జార్ తీసుకో గీత. ఈ వేపినవి వేరుశనగ గుళ్ళు, ఇవి వేసుకుందాం ముందు. జయ గారు కొంచెం మిక్స్ వేయండి. చాలు చాలు, ఆపేసి నెక్స్ట్ ఇది వేసేసుకుందాం. ఓకే, చాలా చాలు. చూద్దాం ఒకసారి, ఇది కూడా వేసేద్దాం. గీత దోసకాయలు ఆఫ్ వేసుకుందాము, ఆఫ్ ముక్కలు తర్వాత కలుపుకుందాం. అంటే కొంచెం ఇది కూడా అంతే. మామిడికాయ తురుము కూడా సగం కలుపుకుందాము, సగం వేసుకుందాం. ఇది ఎందుకంటే పులుపు కోసం. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఓకే, ఒకసారి మిక్స్ తిప్పేద్దాము. వాటర్ ఏమి వద్దా? కొద్దిగా వేయి. చాలు చాలు చాలా చాలా సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు ఇంకా మనం తాలింపు పెట్టేసుకోవటమేనా? ఓకే, ఇప్పుడు ఫైనల్ గా తాలింపు వేసేసుకుంటే రెడీ అన్నమాట. ఆయిల్ వేసుకుందాం కొద్దిగా. వెనమిర్చి ఇప్పుడు బౌల్ లోకి తీసి తాలింపు కలిపేస్తారా? ఒక్క సెకండ్. ఓకే ఓకే, ఇది వేసుకుని కొంచెం మగ్గాలి. మగ్గాలి కొద్దిగా. మామిడికాయ తురుము కూడా మళ్ళీ పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చక్కగా ఇలా కలిపేసుకొని తీసేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. సో చూసారు కదండి, మొత్తానికి దోసకాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది.